ఒక ఊరిలో ఒక దోమ ఒక తేనెటీగ స్నేహం చేస్తూ ఉండేవి. తేనెటీగ తన వల్ల ఎవ్వరికీ నష్టం కలగకుండా, ఎవ్వరినీ బాధ పెట్టకుండా కష్టపడి ఊరంతా తిరిగి ఆహారాన్ని సంపాదించుకుంటూ ఉండేది. కాని దోమ ఎప్పుడు పడితే అప్పుడు ఎవరిని పడితే వారిని కొట్టి వాళ్ల రక్తాన్ని పీల్చుకు బతికేది. ఇంకొకరిని బాధ పెడుతూ అది కుట్టినప్పుడు నొప్పితో మనుషులు బాధపడుతూ ఉంటే చూసి నవ్వుకుంటూ బతికేది. ఒకరోజు దోమ తేనెటీగ కలిసి ఒకదానినొకటి కుశల ప్రశ్నలు వేసుకున్నాక దోమ, పిచ్చి మధు, నీ ఆహారాన్ని సంపాదించుకోటానికి నువ్వు ఎందుకింత కష్టపడుతున్నావు? నన్ను చూడు, ఎంత ఈజీగా ఆహారాన్ని సంపాదించుకుంటాను. అప్పుడు ఆ తేనెటీగ, నా కల ఒకరిని ఇబ్బంది పెట్టి ఆహారాన్ని సంపాదించుకోవడం కాదు, అయినా మనుషుల రక్తాన్ని పీల్చే గుణం నాకు లేదు. నాకు ఇలాగే ఆనందంగా చాలా సంతోషంగా ఉంది. అంతలోనే దూరంగా ఒక మనిషి రావడం కనిపించింది. అతన్ని చూసిన దోమ, ఇప్పుడు చూడు ఎంత ఈజీగా ఆహారాన్ని సంపాదించుకుంటాను అని అనుకుంటూ దోమ వెళ్లి ఆ మనిషి శరీరంపై వాలి అతన్ని కుట్టింది. అతను పడేయల్వని ఆ దోమ మీద ఒక దెబ్బ వేశాడు. ఆ దోమ చచ్చింది. అది చూసిన తేనెటీగ తన స్నేహితుడు చచ్చిపోయినందుకు బాధపడుతూనే ఒకరిని బాధ పెట్టి బతకాలనుకునే వారికి ఇలాంటి గతే పడుతుంది అని అనుకుని తను అనుకున్న దారే సరైన మార్గమని నిర్ణయించుకుంది. ఈ కథ వలన మనం తెలుసుకోవలసిన నీతి ఏమిటంటే, ఇతరులను కష్టపెట్టి మనం బతకాలనుకుంటే ఇతరులు కూడా మనల్ని కష్టపెట్టాలని ఎదురు చూస్తూ ఉంటారు. ఇలాంటి నీతి కథలతో మళ్ళీ మీ ముందుకొస్తాం.